Hi friends, welcome back to our channel. It's Smart Lavanya from Tirupati. So, ivalti video lo nenu meeku na Amazon shopping chupistunanu. So, ee madhya Amazon lo piccha picchaga bold anta shopping chesanu. కాకపోతే ఇందులో ప్రతి ఒక్క వస్తువు కూడా నాకు చాలా అవసరమైనటువి అన్నమాట. సో మనం ఇప్పుడు బయట వెళ్ళి షాపింగ్ చేయలేం కనుక అన్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాను. సో నాకైతే సెకండ్ ఛానల్ ఉన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. సో మన ఊరి రుచులు, సో అందులో కొంచెం డిఫరెంట్గా వీడియోస్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను ఒక కొత్త వర్క్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో కుకింగ్లోనే కొంచెం స్పెషలైజేషన్ అన్నమాట అని అనుకోవచ్చు. మామూలు రెసిపీస్ మనం చేస్తూ ఉంటాము. రెసిపీస్లో ఏంటంటే మనకు కుకింగ్లో కొంచెం బెటర్గా అనిపించుకోవాలి అంటే ఒకటి నాన్ వెజ్ లేదా కంప్లీట్ ట్రెడిషనల్కి వెళ్ళిపోవాలి, లేదా మినియేచర్ ప్రజెంట్ ట్రెండ్లో ఉంది ప్లస్ ఇదన్నమాట కొంచెం ఇదేమంటారు జంక్ ఫుడ్స్. బట్ కాకపోతే ఏంటంటే మనం హెల్దీగా అన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. సో అది మనకు కేక్స్ అండ్ కుకీస్ ఇలాంటివి అన్నమాట. అంటే స్నాక్స్ ఐటమ్ ఒక మాటలో చెప్పాలి అంటే స్నాక్ ఐటమ్ అన్నమాట. ప్లస్ కేక్స్లో స్పెషల్స్గా చేద్దాం అనుకుంటున్నాను నేను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ అనేది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్య కేక్స్ చాలా చేస్తున్నాను. దాన్ని మనం ఇంకా బాగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చి, సో దానికి సంబంధించిన అన్ని వస్తువులు నేను షాపింగ్ చేసేసాను అనమాట. సో చూడండి మరి నేను ఏం షాపింగ్ చేశానో, ఎలా ఉన్నాయో మీరైతే చూసేయండి. సో ఇవన్నీ అన్నమాట అండి నేను అమెజాన్లో తీసుకున్న షాపింగ్. సో ఇవన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కిచెన్కి సంబంధించినటువే, స్పెషల్లీ కేక్స్ కోసం అనమాట, కేక్స్ అండ్ కుకీస్ కోసము. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటివనేది. ఇంకా కూడా కొన్ని రావాలి, 1 or 2 ఐటమ్స్ రావాలి. సరే ఇప్పటికే ఇవే లేట్ అయిపోతుంది కదా, ఇంకా నేనైతే యూజ్ చేయాలన్నమాట. సో ఇంకా అందుకే ఓపెన్ చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ది వచ్చేసి నాకు ఏది ఏంటని కూడా నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, చాలా బుక్ చేసుకున్నాను. కేక్ జెల్ అన్నమాట ఇది. సో ఐ థింక్ బ్లాక్ కలర్ అనుకుంటా. ఎస్ బ్లాక్ జెల్ అండి, నాకు టక్కీ మన గుర్తు రాలేదన్నమాట. సో కనిపిస్తుందా మీకు బ్లాక్ జెల్ అన్నమాట. సో మనం మామూలుగా ఫుడ్లో కలర్స్ యూజ్ చేస్తుంటాం కదా కేక్స్కి, సో ఇది వచ్చి బ్లాక్ కలర్ అన్నమాట. యాక్చువల్లీ కలర్స్ వచ్చి దీనిలో 8 కలర్స్ 10 కలర్స్ వస్తాయి మనము క్రీమ్స్లో కానీ కేక్ కలర్స్ కానీ యూజ్ చేయడానికి. బట్ మనం దీన్ని అన్ని రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు అన్ని కలర్స్ ఉండేది, నేను కాంబోది అన్ని కలర్స్ బుక్ చేశాను. కాకపోతే నా అడ్రస్కి డెలివరీ కాదని చెప్పి వస్తుంది, మరి అది ప్రజెంట్ రాదా ఎప్పటికీ రాదా అనేది తెలియట్లేదు. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి కలర్ అన్నమాట ఇది బ్లాక్ కలర్. సో నెక్స్ట్ ఇది చూసేద్దాం. ఇంత దారుణంగా తీస్తున్నాను అనుకోవద్దు, కొంచెం అడ్డాలడ్డాలుగా ఉన్నాయి కదా. సో వర్క్ నేర్చుకోవడానికి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, ఓన్లీ వీడియోసే కాదు. మనం ఏదైనా కానీ వర్క్ నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఇది వచ్చి మనకు క్రీమ్ వేస్తాం కదా మనము, సో అది మనకు మోల్డ్స్ అన్నమాట. ఈ ర్యాపర్ తీస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మనకు దీంట్లో ఏంటంటే 15 pieces ఉన్నాయంటండి దీనిలో. సో మనకు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది ఈ బ్యాగ్లో. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది కనిపిస్తుంది కదా, సో ఇలాంటి కోన్స్ మనము 15 చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు దీనిలో ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట,
కేక్ ని డెకరేట్ చేసుకోవడానికి, క్రీమ్ ని డెకరేట్ చేసుకోవడానికి అన్నమాట. సో రకరకాల షేప్స్తో వస్తుందన్నమాట ఇది. సో కంప్లీట్ వీటిలో మనకు 15 ఐటమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా నేను ఒకసారి ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే సెకండ్ ఛానల్లో కంపల్సరీ చూపిస్తాను. వాడాలి కదా, సో కొన్నట్లు కాదు, కంపల్సరీ అన్నీ వాడాల్సిందే. సో ఇన్వెస్ట్మెంట్ అయితే బాగానే పెట్టుకున్నానండి. సో ఇన్వెస్ట్మెంట్ అనే దానికన్నా వర్క్ నేర్చుకోవడానికి అని చెప్పుకోవచ్చు, రెండు అన్నమాట. సో ఇది డెకరేషన్ కోసం అన్నమాట. సో నెక్స్ట్ చాక్లెట్ మోల్డ్. సో చాక్లెట్స్ కూడా చేసేస్తాను నేను. ఇంకా బేసిక్గా నేనేంటి అంటే ఏవి బయట కొనకూడదు, ఏవి కానీ ఆల్మోస్ట్ మనం అన్నీ ఇంట్లోనే చేసుకోవడానికన్నమాట. చాక్లెట్ మోల్డ్ బాగుంది కదా. సో మనకు డైరీ మిల్క్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిలోనే కదా వస్తాయి. సో చాలా క్యూట్గా ఉంది ఇది చూసేదానికి. సో ఇది వచ్చి సిల్క్ అందనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇవన్నమాట. ఇది వచ్చి మనకు ఆయిల్ బ్రష్ ప్లస్ స్పాచులా అన్నమాట. ఆల్రెడీ ఇవి ఉంది ఒక సెట్ ఇంట్లో, కొంచెం చిన్నవన్నమాట. సో మన కేక్ మిక్సింగ్కి అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది కదా అన్నట్లు నేను మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకున్నాను. సో ఇది కొంచెం పెద్దదన్నమాట. నా దగ్గర ఉండేది చిన్న వస్తుంది, ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసింటారు కదా. సో అదనమాట. సో ఇవైతే కొంచెం పెద్దది వస్తుంది. సో మనకు బ్రష్తో పెద్దగా ఇది లేకపోయినా బ్రష్ చిన్నదైనా సరిపోతుంది, బట్ ఇదైతే మనకు కేక్ మిక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకోసమే అన్నమాట. బాగున్నాయా? సో వీటి లింక్స్ అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా తీసుకోండి. ఒక్కొక్కటి ఎంత పడ్డాయి అనేది కూడా నాకు ఒక్కొక్కటి అయితే గుర్తులేవండి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది బుక్ చేసి, వచ్చి కూడా 1 వీక్ అయిపోయిందన్నమాట. కాకపోతే ఒక 1 వీక్ పక్కన పెట్టేస్తాను, మామూలుగా 3 డేస్ పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే మనకు 1 వీకే ఇది ఉంటుంది కదా మనకు రిటర్న్ ఆప్షను, అందుకని. సో ధైర్యంగా ఈసారి మాత్రం 1 వీక్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ వచ్చేసి 1 వీక్ అయిపోయింది, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వచ్చాయన్నమాట, అన్నీ ఒకే రోజు రాలేదు. సో ఇంకా దానివల్ల అన్నీ ఒకేసారి వచ్చాకే మనం తీద్దాంలే అన్నట్లు కామ్ అయిపోయాను. ఇది నైఫ్ అండి. సో కేక్ మనం కట్ చేసుకోవడానికి కేక్స్, బ్రెడ్స్ ఇలాంటివి పరాపర బాగుంది కదా. సో కిచెన్ ఎక్స్పర్ట్ అన్నమాట. ఈసారి నేను కిచెన్ ఎక్స్పర్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. పరాపర. సో నైఫ్ అన్నమాట. నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ లేదు, ఇది హోల్ పెట్టేస్తున్నాను. Thank you.
ఇవి కూడా కేక్వే అన్నమాట. మనకి ఇవేంటంటే క్రీమ్ పూస్తాం కదా డెకరేట్ చేయడం, మనం ఇప్పుడు క్రీమ్ రెడీ చేశాక కేక్ అప్లై చేస్తాం కదా, సో అదనమాట ఇది. దీంతో అలా అలా అప్లై చేసేస్తారు. మరి నేను ఎప్పుడు మొదలు పెడతాను, ఎప్పుడు ఎంత రెడీ చేస్తానో తెలియదు, కానీ మొత్తానికి అనుకున్నవన్నీ కూడా బాగానే తీసేసానండి. సో ఇదన్నమాట. సో కేక్ ఇలా మనం సర్వ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది, నెక్స్ట్ డెకరేట్ చేయడానికి దీన్ని కూడా మనం యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఈ రెండు కలిపి నాకు సెట్గా వచ్చాయన్నమాట కాంబోలో, అందుకని. సో ప్రొఫెషనల్ కిచెన్ టూల్ అన్నమాట, కొంచెం ప్రొఫెషనల్గా ఉండడానికి అన్నీ కూడా బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ కేక్ కింద పెడతారు కదా బేస్, కేక్ బేస్ అన్నమాట ప్లేట్స్ ఇవి. సో మనకి ఇవి ఇంచెస్ని బట్టి మనకు ఆన్లైన్లో మనకు దొరుకుతాయి. సో అదనమాట, మనం కేక్ అంతా రెడీ చేశాక దీనిపైన పెట్టి మనం కేక్ కోయడానికని దీనిపైన పెడతాం. సో అవన్నమాట, ఇవి వచ్చి 10 వస్తాయి. 10 ఇలా 10 అన్నారు, చూడాలి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 1 ఇది వచ్చి బట్టర్ పేపర్ అండి. ఫుడ్ ర్యాపింగ్ పేపర్ అన్నమాట, సో బటర్ పేపర్ అంటారు, ర్యాపింగ్ పేపర్ అని కూడా అంటారు. సో ఇది, సో ఫైనల్లీ ఇదేంటంటే చూడండి మీరే, సో ఫైనల్గా ఏంటంటే డెకరేటింగ్ టర్నబుల్ టేబుల్ అన్నమాట ఇది. ఎస్ ఇదండి, సో ఇదన్నమాట మనకు టర్నబుల్ టేబుల్. సో మనం ఈ టేబుల్ పైన పెట్టేసి కేక్ని అలా 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 తిప్పేసుకుంటూ మనం కేక్ని అయితే డెకరేట్ చేసేస్తామన్నమాట. సో అంతే, ఇదొచ్చి కేకే యూస్ చేస్తారు. సో సైడ్స్ కానీ మనకు కొంచెం డిజైన్గా రావడానికి అన్నమాట ఇవి, ఒక నాకు తెలిసి 5 ఇస్తానన్నారు. సో ఇవి కేక్ని ఇలా మనం, ఇది వచ్చి ఇలా స్టాండ్ అన్నమాట, సో ఇలా పెట్టుకుంటాము. సో పెట్టిన తర్వాత మనం దీన్ని తిప్పుతాం కదా, సో ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు ఇది మనకు తిరుగుతుంది ఓపెన్ చేశాక. ఓపెన్ చేసేస్తాను,
మనకి ఇక్కడ రబ్బర్ లాగా ఒకటి ఇచ్చారన్నమాట. సో ఇది కింద మనకు బేస్ కరెక్ట్గా ఉండడానికి. సో నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా తిరుగుతుంది ఇలా అన్నమాట. సో మనం కేక్ని ఇలా డెకరేట్ చేసినప్పుడు ఈ విధంగా తిప్పుతాము. అండ్ మనకు ఇవేంటంటే ఈ ప్లేట్స్ ఏంటంటే మనకు కేక్కి మనకు ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఇలా పెట్టుకుంటాం అన్నమాట. సో అలా. సో ఇంతే అండి నేను నా సెకండ్ ఛానల్ కోసం తీసుకున్న అమెజాన్ షాపింగ్ అన్నమాట. సో ఇంతే అండి మరి ఇవాల్టి నా షాపింగ్ బ్లాగ్. సో కిచెన్కి సంబంధించి స్పెషల్లీ కేక్స్కి సంబంధించిన నా షాపింగ్ అన్నమాట. సో ఇంకా కొన్ని రావాలి, కుదిరితే నేను నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను. సో ఎలా ఉంది నా షాపింగ్, నచ్చిందా? సో ఈ బ్లాగ్ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.